కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అమ్మరాన్ని అంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 19వ రోజు విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థలు 75 లక్షలతో నిర్మించిన తాత్కాలిక షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కర్ణన్తో కలిసి షెడ్డును ప్రారంభించారు. అనంతరం రామ్నగర్లో మహిళల లైబ్రరీని ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు మంత్రి గంగుల. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగినప్పుడు మీరంతా చిన్నపిల్లలని, తెలంగాణ రాకముందు ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉండేవన్నారు. తాగునీరు, కరెంటు కోసం అరిగోసపడ్డ రోజులుండేవని గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కేవలం లైబ్రరీలే ప్రధాన అవసరాలని, ఇప్పుడున్నట్లు గూగుల్ అప్పుడు అందుబాటులో లేదన్నారు. వారి పాలనలో దేవాలయాల లాంటి లైబ్రరీలు నిరాధరణకు గురయ్యాయని, అలాంటి గ్రంథాలయాలకు స్వయం పాలనలో పునర్జీవం పోస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయాన్ని తెలంగాణలోనే గొప్ప గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి గంగుల గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని నేటితరం ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఏమని మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినంత ఈ వయసులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళు కావచ్చు. మేబీ 2001 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలలో మీకు చాలా చిన్న పిల్లలు. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు మీకు ఉన్నాం, ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం కూడా పోరాడినాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ ఒక భయంకర పరిస్థితిలో ఉండే. మీరు ఇప్పుడు చూస్తున్నారు కరెంట్ ఉందా కదా, అదే తెలంగాణ రాష్ట్రం కరెంట్ పోతుందా అని డౌట్ ఉంటుంది. వాటర్ ఎనీవే నల్ల వస్తుంది కదా అని మీరు నల్ల నీళ్ళు వస్తుందని చెప్పి గతంలో ఇదే నీళ్ళ కోసము కిలోమీటర్ల చొప్పున నడవడం జరిగింది. ఇదే కరెంటు కోసము 3 రోజుల కోసం కరెంటు వచ్చే అవకాశం ఉండే తెలంగాణ రాష్ట్రం రాకముందు బుద్ధి దీపంగా ఉండే, మన భవిష్యత్తు అంధకారంగా ఉండే, ఇలాంటి స్ట్రక్చర్స్ లేకుండే. మేము లైబ్రరీకి పోవాలంటే ఒకటే ఒక సింగిల్ పేపర్ ఉంటుండే, దాన్నే 10 మంది గుంజుకొని గుంజుకొని చదువు. ఒకటే ఒక బుక్ ఉంటుండే. అప్పుడు గూగుల్ లాంటివి లేవు, గూగుల్ లేవు, యూట్యూబ్ లేవు, ఏం లేవు, కమ్యూనికేషన్ లేవు, వాట్సాప్ లేవు, సెల్ ఫోన్ లేవు. ఉన్న ఒకే ఒక ఆధారము లైబ్రరీ. ఆ లైబ్రరీ అంటే ఒక దేవాలయం మాకు. ఆ లైబ్రరీ గ్రంథాలయము మాకు దేవాలయం ఉండే. అక్కడ మన జ్ఞాన సంపద దొరుకుతున్నాం మాకు. పుస్తకాల కోసం వేడి తీసే వాళ్ళు మా పుస్తకాలు చదువుకోలే గొప్ప గొప్పగా మేము పాసిపరిచి ఉండే. మా కలెక్టర్ గారు రాలేని మేమందరం కూడా ఎదురు ఫిటైన్ చేశాను. మేమందరం ఉన్నప్పుడు భూమి మీద ఆధారపడలే, గ్రంథాలయం మీద ఆధారపడి మేము చదువుకున్నాం. మాకు గ్రంథాలయం మీద ఆధారపడి అందుకే అప్పుడున్న గ్రంథాలయం మీద చాలా గౌరవం ఉండే. కానీ ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ గ్రంథాలయం పునర్జీవనం వస్తుంది. ఈరోజు మీరందరూ మా బిడ్డలాంటి వయసు వాళ్ళు మా పునమని చెప్తుండ్రు. రాష్ట్రంలోనే ఏసీ ఉన్న లైబ్రరీ మన ఒక్కటంటే గర్వపడుతుంది మన కరీంనగర్ని. ఈరోజు మా పిల్లలందరూ పేదలు, నిరుపేదలు, ఆర్థిక మంది ఇబ్బందులు ఉన్నవారు కాబట్టి వాళ్ళు చదువుకునేటప్పుడు మన ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి, టైం సమయం వృధా కావాలని ఉచితంగా పోయి చేసింది కేవలం మన తెలంగాణలో కరీంనగర్ మాత్రమే. ఎందుకోసం పనిచేస్తున్నాము, మీరు చదువుకోవాలి. మనమన్నీ వెనుకబడిన కులాలు, మనందరూ కూడా నాటకంగా 100 రూపాయలు ఉండే. కానీ చదవాలని తప్పకుండా ప్రభుత్వం చదివేరే. కానీ ఈరోజు ప్రభుత్వం చదివిస్తుంది కాబట్టి చదవాలని కోరికతో మీ అందరి భవిష్యత్తు బాగుంటారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత మంచి స్ట్రక్చర్ ఇంతమంది ఏసీ బాగున్నాయి, ఇందులో భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము మనసు కొంత కోరుకుంటున్నాం. ఈరోజు మా శక్తి మేరకు మేము పనిచేస్తాం.
మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము చదువుకున్న రోజుల్లో మాకు చదువుకోవాలని తప్పన ఉన్నా ప్రభుత్వాలు చదువుకునే కలుస్తున్నాయి. కానీ మీకు చాలా ఇంపార్టెన్స్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చదవాలని, చదవాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మేము అప్పుడు చదవాలంటే మాకు మార్గాలన్నీ చూసిపోయి ఉండే, చదవాలంటే అన్ని మార్గాలను బట్టి కన్న తల్లిదండ్రుల అలాంటి చదివితే అందుకు మీరందరూ ముందుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి అడుగుతాం, ఈరోజు కొత్త బిల్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం, అధునాతన బిల్లు కూడా చూడడం స్టార్ట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గొప్ప స్ట్రక్చర్ విధంగా గ్రంథాలయాలు కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత కాన్సెప్ట్ ఎత్తునంటే గ్రంథాలయాల ద్వారా 1000 మంది ఐఏఎస్ ఆఫీసర్ బయటకు రావాలని. ఈ మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల 100 మంది ఐపీఎస్ ఆఫీసర్ బయటకు రావాలి, చదువుకోవాలి, జ్ఞాన సంపద తెచ్చుకోవాలి అని చాలా బలోపేతం చేస్తున్నారు. గ్రంథాలయాన్ని బలోపేతం చేస్తున్నారు. అందుకే ఈరోజు విద్యార్థి దినోత్సవం అని చెప్పిన కాబట్టి మీరందరూ చదువుకోండి. గతంలో మేము చదువుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను చదువుకున్న డిగ్రీ పట్టుకొని పోయినా, నేను బీటెక్ సివిల్ చేసి నేను ఎంటెక్ సెక్టర్ చేసిన కానీ నాకు జాబ్ రాలే. ఎందుకంటే అందరూ కూడా ఆంధ్ర ఆధిపత్యంతో తెలంగాణలో ఉద్యోగాలు ఇంత గొప్ప కార్యక్రమం